సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో బూతుల గోళ మరోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు వెళ్లేలా చేసింది. ఓ ప్రముఖ ఛానల్లో గురు శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ముందు నుంచి విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్నిసార్లు గోళ చేసినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా అటు టీవీ యాజమాన్యం గాని ఇటు ప్రోగ్రాం ను ప్రజెంట్ చేస్తున్న సంస్థ గాని ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు సరికదా. ఆ బూత్ డోస్ ను ఈ మధ్య మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రోగ్రాం పై విమర్శలు ఎక్కువ అవుతున్న కొద్దీ రేటింగ్ మరింత పెరుగుతోంది. దాంతో కనక వర్షం కురుస్తుండటంతో ఇదే అదనుగా భావించి పటాస్ అనే మరో బూత్ ప్రోగ్రాం ను ప్రేక్షకుల ముందుకు తెచ్చి విచ్చలవిడి రొమాన్స్ విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ను మరింత హైలైట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం లోని రొమాన్స్ ను బూతులను కామెడీగా తీసుకుని విచ్చలవిడిగా నవ్వుకోమంటోంది టీవీ యాజమాన్యం. దాంతో ఇప్పుడు జబర్దస్త్ షోతో పాటు పటాస్ ప్రోగ్రాం పై కూడా విరుచుకుపడుతున్నాయి మహిళా సంఘాలు. వారికి సెన్సార్ బోర్డు సభ్యులు నందరం దివాకర్ కూడా తోడయ్యారు. దాంతో ఈ రెండు కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో సెన్సార్ బోర్డు సభ్యులు నందరం దివాకర్ ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ పటాస్ కార్యక్రమాల్లోని కొన్ని ఎపిసోడ్లలో అనైతిక దృశ్యాలు అసంబద్ధ పదాలు వాడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు అస్సలు సెన్సార్ చేయడం లేదని దీనిపై స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని దివాకర్ డిమాండ్ చేశారు. అంతేకాదు జబర్దస్త్ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది వరకు జబర్దస్త్ ప్రోగ్రామ్ పై ఇలాంటి ఆరోపణలు లెక్కలేనన్ని వచ్చాయి. వందలాది ఫిర్యాదులు కూడా అందాయి. రోజా నాగబాబులను దుయ్యబడుతూ చాలా మంది మైకులు విరగొట్టేంత పని కూడా చేశారు. కానీ ఏం జరిగింది? దానివల్ల ఉపయోగం ఏముంది? తెలుగు భాషను గౌరవిస్తున్నాం, సంస్కృతిని కాపాడుతున్నాం అని గొప్పగా చెప్తున్న టీవీ యాజమాన్యం కూడా డబ్బు కోసం ఇంతలా దిగజారడమేంటి అని అంటున్నాయి మహిళా సంఘాలు. ఇది వరకు కొందరు వ్యక్తులు మహిళా సంఘాలు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను నిలిపివేయాలని పోరాడాయి. కానీ మొదటిసారిగా ఈ ప్రసారాలు నిలిపివేయాలని ఒక సెన్సార్ బోర్డు సభ్యుడే పోరాడుతూ ఉండడంతో ఫ్యూచర్ లో నిజంగానే ఈ షోలను నిలిపేస్తారా అని జబర్దస్త్ పటాస్ అభిమానుల్లో ఇప్పుడే భయం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.